చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్కు జగన్ ఇలా చెక్ పెట్టారా జగన్ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు మంచి రాజకీయవేత్త కూడా ఫ్యూచర్ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకునే జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారన్నది ఆయనను దగ్గరగా చూసే వ్యక్తులు చెప్పే విషయం జగన్ ఎవరి మాట వినడంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సొంత నిర్ణయమే ఉందంటారు కానీ అది తప్పు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుంది ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడన్నది వాస్తవం చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ను చంద్రబాబు గత రెండు దశాబ్దాలుగా సైడ్ చేశారు ఎన్టీఆర్కు ఈ తరం కాకపోయినా పాత తరంలో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు ప్రధానంగా ఖమ్మ సామాజిక వర్గంలో మాత్రమే కాకుండా వెనుకబడిన ముఖ్యంగా బీసీల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కానీ ఎన్టీఆర్ను చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్లలో ఎప్పుడు పట్టించుకోలేదన్నది ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శ గతంలో సీనియర్ నేత గోరంట్ల బొచ్చయ్య చౌదరి వంటి నేతలు ఎన్టీఆర్ను సైడ్ చేయడంపై విమర్శలు చేశారు వర్ధంతి జయంతి మహానాడు సందర్భంగా ఆయనకు ఒక పూలదండ వేయడం తప్ప చంద్రబాబు ఎన్టీఆర్ కోసం చేసిందేమీ లేదని ఆయనను చంద్రబాబు ఇప్పటికీ విలనగానే చూస్తున్నాడని పార్టీ నేతలే ఒప్పుకుంటారు ఇక జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మ సామాజిక వర్గంపై కక్షకు దిగారన్న ఆరోపణలు వినిపించాయి కమ్మ సామాజిక వర్గం వారిని ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపించాయి చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం కమ్మ సామాజిక వర్గంపై జగన్ ప్రభుత్వం దాడి చేస్తుందని మండిపడ్డారు కూడా అయితే వాటన్నింటి నుంచి బయటపడేందుకు జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కమ్మ సామాజిక వర్గంలోనే జగన్ను ఈ విషయంలో మెచ్చుకుంటుండడం గమనార్హం చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి ఎన్టీఆర్ పేరు పెట్టడంపై నందమూరి కుటుంబం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు భువనేశ్వరిపై అసెంబ్లీలో జరిగిన ప్రస్తావన ఆ తర్వాత చంద్రబాబు ఏడవడం వంటి వాటిని జగన్ ఒక్క మార్కర్తో కొట్టేశారంటున్నారు